కొనుగోలు కేంద్రాల పర్యటన పేరుతో బండి సంజయ్ డ్రామాలాడుతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే కోపంతో ఉన్న రైతుల్ని రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. వానాకాలం పంటను కేంద్రం కొంటదా కొనదా చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. రైతులపై దాడిని ఏమాత్రం క్షమించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏడాది కాలంగా రైతులు ధర్నా చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు సీఎం కేసీఆర్. రైతాంగానికి మాట ఇచ్చిన వర్షాకాలం కాడికైతే కొంటాము, కేంద్రంతో తలపడతాము, కేంద్రంతో యుద్ధం చేస్తాము, ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము, కానీ యాసంగి పంట మాత్రం వేయకండి అని మేము చెప్తూ పోతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వడ్లు కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించాం. ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. గతం కంటే ఇంకో 200 పెంచి 6600 పైచీలకు కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ కొంటున్నాం, జరుగుతూ ఉంది. మళ్ళా ఇప్పుడు నిన్న నుంచి మొదలుపెట్టి ఆ కొనుగోలు కేంద్రాలు అక్కడ ఒక డ్రామా పెడదామని చెప్పి ఆడికి పోయినారు. పోయినప్పుడు ఏమవుతుంది? అక్కడ రైతులు ఆల్రెడీ కోపంలో ఉన్నారు. అసలు ధాన్యం కొంటారా కొనరా? కేంద్రం మీ బాధ్యత మీరు విస్మరిస్తున్నారు, పంజాబ్లో కొంటున్నారు, మాది కొంటలేదని చెప్పి అక్కడ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేస్తూ ఉంటే దాని మీద సూటిగా సమాధానం వాళ్ళకి చెప్పకుండా, మేము అడిగిన దాన్ని కూడా చెప్పకుండా, యాసంగిలో వరి వేయండి అని చెప్పిన స్టాండ్ మీద మీరు ఉన్నారా లేరా చెప్పకుండా, వెయ్యన్నా వద్ద చెప్పకుండా అడ్డగోలుగా ఏదో అడ్డం పొడుగు మాట్లాడుకుంటూ వాళ్ళు పోతూ ఉన్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు ఎంబడి తెచ్చుకున్నటువంటి రాళ్ళు రకరకాల పద్ధతులలో దాడి చేస్తూ ఉన్నారు. రైతులకు గాయాలు అవుతూ ఉన్నాయి. ఇది ఏ రకంగా మంచిది? ఇది ఏ సంస్కారం? ఇది ఏం పద్ధతి? ఈ విధమైన దాడులు అంటే మీరు రైతులను కొడతారు? ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళని కొడతారు? మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారు? ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇది? ప్రశ్నించడమే దేశద్రోహం అవుతుందా? రెండోది, మా వడ్లు కొంటరా కొనరా అని అడిగితేనే రైతులు తప్పు చేసినట్ట, ఎందుకు రైతుల మీద దాడులు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఒకటి, నువ్వు ఎందుకు పోయిన వాడికి ఏం పడగొడతాను పోయినావు? నువ్వు పోవడం అనుకున్న పరమార్థం ఏంది? కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి, ఆల్రెడీ కొనుగోలు జరుగుతున్నాయి. ఓ పూట అటు ఇటుగా, ఓ రోజు అటు ఇటుగా కొంటనే ఉంటారు. మొత్తం ధాన్యం కొంటమని మేము చెప్పినాం ఆల్రెడీ. దాని తర్వాత నువ్వు పోవడం ఎందుకు అంటే, నువ్వు పొరపాటు చేసినావు, యాసంగిలో వరి వేయమని చెప్పినావు. నేను ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని నేరుగా అడుగుతా ఉన్నా, యాసంగిలో నువ్వు వరి వేయమని చెప్పింది నిజమేనా కాదా?